వెల్కమ్ టు టీవీ గోల్కొండ హైస్కూల్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆరింగ్నం చేసి ఆ తర్వాత బంగారు కోడిపెట్ట సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించడం ద్వారా టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు సంతోష్ శోభన్ గత ఏడాది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ యువ హీరో ఇప్పుడు సంక్రాంతికి కళ్యాణం కమనీయమంటూ ఆడియన్స్ ముందుకొచ్చాడు ఇద్దరు పెద్ద స్టార్స్ నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో దిగిన సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయంతో హిట్ సాధించాడో లేదో రివ్యూ ద్వారా తెలుసుకుందాం ముందుగా కథ విషయానికొస్తే శివ శృతి ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది శివ నిరుద్యోగి కావడం ఉద్యోగం కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను శృతి గుర్తించకపోవడం వంటి కారణాల వలన వారి బంధం చిక్కుల్లో పడుతోంది మరి శివ జాబ్ సాధించాడా శృతి శివప్రేమని అర్థం చేసుకుందా చివరకు వారు ఒకటయ్యారా లేదా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సంతోషోభన్ తెలుగులో తనదైన ముద్ర వేయడానికి నటుడిగా స్థిరపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అతడు ఎంచుకున్న స్క్రిప్ట్ పెద్ద సంఖ్యలో ప్రేక్షకులతో కనెక్ట్ కావడం లేదు ఇక కళ్యాణం కమనీయం ఒక రోటిన్ ప్రేమ కథ ఇద్దరు యువతి యువకులు ప్రేమించుకోవడం వారి మధ్య అపార్థాలతో దూరం అవడం మళ్లీ ఒకటవడం ఇలాంటి అంశాలతో చాలా సినిమాలు వచ్చాయి ఇది అదే తరహాలో సాగే సినిమా అయితే కథనం కాస్త కొత్తగా చూపితే ప్రయత్నం చేస్తారు ఇక సినిమా మొదటి సగం కామెడీ సన్నివేశాలతో కాస్త ఆసక్తికరంగా సాగుతోంది కానీ ఆ తర్వాత సగం సినిమా పూర్తిగా ఎమోషనల్ గా అయితే ఎమోషనల్ సన్నివేశాలు కాస్త బలంగా రాసుకుంటే బాగుండేది ఎమోషనల్ పెద్దగా పండలేదు హీరో తన పరిస్థితిని వివరించడానికి ప్రయత్నించే కొన్ని సన్నివేశాలు ఉద్యోగం కోసం అతని ప్రయత్నాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి అయితే చాలా సింపుల్ గా కథాంశంతో కొన్ని అనవసర సన్నివేశాలతో అక్కడక్కడ కాస్త ఇబ్బంది కలిగిస్తుంది అయితే క్లైమాక్స్ అలరిస్తోంది అలాగే హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు మెప్పిస్తాయి యువతికి నచ్చే కొన్ని అంశాలు ఉండటం సినిమాకు కలిసి రావచ్చు ఇక నటీనటుల విషయానికొస్తే సంతోష్ శోభన్ తన పాత్రలో లీనమైన విధానం ఆకట్టుకుంటుంది చాలా న్యాచురల్గా నటించాడు తన మునుపటి సినిమాల కంటే మెరుగైన నటన ప్రదర్శించాడు ఏదేమైనా మంచి పాత్ర దక్కితే సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు ఇక ప్రియా శంకర్ అందంగా కనిపించిన నటన ఇంకా మెరుగుపరుచుకోవాలి సద్దాం సప్తగిరి అక్కడక్కడా కొన్ని నవ్వులు పూయించారు మిగతా నటినటులందరూ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు ఇక సాంకేతిక విషయానికొస్తే సాంకేతికంగా కళ్యాణం కమనీయం సినిమా బాగుంది శ్రవణ్ భరద్వాజ్ స్వరపరిచిన పాటలు బాగున్నాయి నేపథ్య సంగీతం మెప్పిస్తుంది కార్తీక ఘట్టమనేని తన కెమెరా పనితో ఆకట్టుకున్నాడు ఈ సినిమాలో రెగ్యులర్ షాట్స్ ఉన్నప్పటికీ ప్రతి ఫ్రేమ్ ను అందంగా చూపించి మెప్పించింది ఇక ఎడిటింగ్ కొన్ని సన్నివేశాలు డ్రీమ్ చేసి ఉంటే ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి దర్శకుడు అనిల్ కుమార్ ఆల్లా ఒక సాధారణ పాయింట్ ని తీసుకొని ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేసినా కథనం ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే బాగుండేది మొత్తం మీద కళ్యాణం కమనీయం కొంతవరకు మాత్రమే కమనీయంగా సాగవచ్చని చెప్పవచ్చు